కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జిడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు కీలుకాని లక్ష్మణ్, కె బీరప్ప, ఈ దేవదనం పాల్గొని మాట్లాడుతూ రేపు జరగబోయే తెలంగాణ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలు సవరించాలని డిమాండ్ చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినా పాత ఆంధ్రప్రదేశ్ కాలం నాటి జీవోలు మాత్రమే అమలవుతున్నాయని ఆరోపించారు. 2014-2016 సంవత్సరాల్లో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. సిఫార్సులకు అనుగుణంగా 19,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరుణాకరన్, భాష, శ్రీనివాస్, ఈశ్వర్, దుర్గ, అలాగే బాలయ్య, సాధులు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 8న తెలంగాణ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె ఉద్దేశం ఏంటంటే కనీస వేతనాలు ప్రతి ఒక్క కార్మికుని కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఉండాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే దసరా బోనస్ అందరికీ ఇవ్వాలి. 73 షెడ్యూలు ప్రకారం కార్మికులందరినీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. 40 చట్టాలను 4 కోడ్లు చేసి ఈ యొక్క కార్మికులను అడ్డి విరుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, కంపెనీలలో కార్మికులకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, కనీస వేతన చట్టాన్ని సవరించాలని చెప్పేసి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది కార్మికులు సమ్మెకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు దాటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక చట్టాలు మాత్రమే ఇప్పటిదాకా అమలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం వచ్చింది తప్ప చట్టాలు ఏమీ అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను వెంటనే సవరించాలని చెప్పేసి, 19,000 రూపాయల వేతనం ఏదైతే ఉన్నదో కార్మిక ప్రతినిధులు చేసినటువంటి డిమాండ్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం గెజెట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ